ఇది మీ టీవీ అన్నా క్యాంటీన్ ఒక కాన్సెప్ట్ అది ఎవరైనా పెళ్లి చేసుకున్నా లేకుంటే మీ జన్మదిన సందర్భంగా కానీ పది మందికి అన్నదానం చేయాలంటే అన్నా క్యాంటీన్ బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు తిరుమలలో దేవస్థానం తరపున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తే అది ఈరోజు వెయ్యి కోట్ల రూపాయల కార్పస్తో చాలా మంది బుక్ చేసుకుంటున్నారు ఒకరోజు పెడుతున్నారు ఒక పూట పెడుతున్నారు దాన డబ్బులు ఇస్తున్నారు ఉచితంగా లక్ష మందికి ప్రతిరోజు అన్నదానం చేయగలుగుతున్నారంటే అది ఆ అన్న క్యాంటీన్ యొక్క ప్రయోజనం అలాంటి దాన్ని మొత్తం పేదవాడికి తిండి పెడితే అది భరించలేని ముఖ్యమంత్రి దాన్ని కూడా ఇది చేసే పరిస్థితికి వచ్చారు కడాన మీరు ఒకసారి చూస్తే ఎలాంటి మనస్తత్వం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది పవన్ కళ్యాణ్ గారు ఇప్పటం గ్రామంలో ఆ రైతులు చేసిన నేరం ఏంటి వారు మీటింగ్ పెడితే ఆ మీటింగ్కి స్థలం ఇచ్చారు మీరు స్థలం ఇస్తారా మీ కత్ తేలుస్తారని రోడ్డు వెడల్పు పేరుతో మొత్తం అక్కడంతా కూడా వాళ్ళు ఇల్లన్నీ కూల్చేసాడంటే మీరు అర్థం చేసుకోవాలి ఎలాంటి సైకో విధానము మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇదే కాదు ఒక దళితుడు మాస్క్ అడిగాడు ఇప్పుడే మా మిత్రులు చెప్పారు మొదటి స్టార్ట్ అయింది ఇదే సుధాకర్ ఏమడిగాడు నేను దళితు నేను ఒక డాక్టర్ని నేను కష్టపడి పనిచేస్తాను కానీ కరోనా ఉంది మాస్క్ ఇవ్వండి సేఫ్గా ధైర్యంగా నా ప్రాణాన్ని కాపాడుకుంటూ అందరి ప్రాణాలు కాపాడుతా అని అడిగాడు నువ్వు ఒక దళితుడికి నీకు ధైర్యం వచ్చిందా నన్ను క్వశ్చన్ చేస్తావని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయడమే కాకుండా వేధించి వేధించి పిచ్చివాణ్ణి చేసి కడకు పొట్టన పెట్టుకున్న వ్యక్తి ఈ ముఖ్యమంత్రి ఏమనాలి నాకైతే ఇప్పుడు కూడా అర్థం కాలేదు ఒక బాధ ఒక ఆవేదన ఇప్పుడే ఇప్పుడే రంగనాయకం విషయం చెప్పారు పాపం ఆవిడ ఏం చేసింది పాపం నాకైతే ఇప్పుడు కూడా అర్థం కాలేదు ఆవిడ విశాఖపట్నంలో పాలెమర్స్ యొక్క యాక్సిడెంట్ కోసం స్పందించి ఒక ట్వీట్ పెట్టింది ఆ ట్వీట్ పెట్టిన నేరానికి వెంటాడారు కడాన వ్యాపారం చేయకుండా చేశారు ఎప్పటి నుంచో ఉండి హోటల్ పోయింది హోటల్ పోయిన తర్వాత వేరే వ్యాపారం చేసుకోవాలనుకున్నది ఆ వ్యాపారం చేసుకోవాలంటే అది కూడా పర్మిషన్ లేకుండా వేటాడితే కడాన ఇక్కడ ఉండి తిండి కూడా లేదు ఈ రాష్ట్రంలో బతకలేమని హైదరాబాద్కి వెళ్ళిపోయింది ఆవిడ ఇంకా నా జీవితంలో ఇక్కడ రాలేనని చెప్పి వెళ్ళిపోయిందంటే ఏం చెప్పాలో మీరు అర్థం చేసుకోవాలి అదే కాదు నంద్యాలలో వైసీపీ నేతలు వేధింపుల కోసం అబ్దుల్ సలాం ఒక వ్యక్తి అబ్దుల్ సలాం చూస్తే ఇప్పుడు కూడా నాకు బాధేస్తుంది వేధించారు భయపెట్టారు ఏం చేయాలో తెలియదు తెలియకపోతే కడానద చనిపోవాలనుకున్నాడు నేను చనిపోతే నా భార్యని ఏదో చేస్తామని బెదిరిచ్చారు నేను పోయిన తర్వాత నా భార్యను వీళ్ళు చెరబెడితే అది నా ఆత్మ ఘోషిస్తుందనే ఉద్దేశంతో భార్యతో కూడా మాడుకొని ఆవిడిని కూడా ఇద్దరం కలిసి చనిపోదామని ఆలోచించారు మన ఇద్దరం చనిపోతే ఈ పిల్లలు అనాథలైపోతారు ఏం చేయాలని ఆలోచించి మనస్థిమితం చేసుకుని పిల్లలతో సహా నలుగురం చనిపోవాలని నిర్ణయించుకొని పిల్లలని తీసుకెళ్ళి రైల్వే ట్రాక్ గటేసి ఇద్దరు కూడా రైలు కింద పడి బలవంత మరణం చేసుకున్నారంటే కెన్ యూ ఇమాజిన్ అదే రాశాడు రచయిత సురేష్ గారు అంటే మనిషి ఎప్పుడు చనిపోతారో మామూలుగా చనిపోతే పనులు కానీ ఇంత బలవంతపు మరణం కూడా చేసుకోగలిగారంటే ఎంత మెంటల్గా ఎంత అగని ఎంత ఆవేదన జరిగిందో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది కడాన ఒక ఆడబిడ్డ సోదరి శీలాన్ని కాపాడడానికి అమర్నాథ్ గౌడ్ పదో తరగతి అక్కను వేధిస్తా ఉంటే మా అక్కను వేధిస్తున్నారు ఏంటని అడిగి తల్లిదండ్రులకు రిపోర్ట్ చేశాడని దారుణంగా పెట్రోల్ పోసి నడి రోడ్డులో చంపేశారు కాల్చేశారు కాల్చిన వాళ్ళు రోడ్డు మీద బ్రహ్మాండంగా తిరుగుతున్నారు వీళ్ళు భయపడిపోయి వచ్చే పరిస్థితి లేదు అది ఈరోజు అక్కడ పరిస్థితి ఇలాంటివన్నీ ఒకటి రెండే సంఘటనలు కాదు ఈ సంఘటనని చూసిన తర్వాత నేను అడుగుతున్నా ఈ రాష్ట్రంలో ఎవరికైనా రక్షణ ఉందా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ బీటీవీ ఇది మేటి